వెల్కమ్ టు ది షో షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్. ఇవాళ మన షో షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ లో మన సెలబ్రిటీ స్టార్ మరెవరు కాదు ఎడిటర్ చేయ ఉంటారండి. సార్, నాన్నగారి సినిమాల విషయానికి వస్తే మనకు వెంటనే గుర్తొచ్చేది సిరిసిరిమువ, తాయారమ్మ బంగారయ్య, శంకరాభరణం, సీతకొక చిలుక, సాగర సంఘం, సితార, స్వాతి ముత్యం, స్వయం కృషి, స్వరకల్పన, ఆపబాణువులు వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. ఇవే నిజం చెప్పాలంటే నా ఏజ్ సరిపోదు ఆ సినిమాల గురించి వివరించాలండి. నేను నా నోటి ద్వారా ఆ సినిమా తాలూకా అనుభవాలు చెప్తున్నానంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆఫ్ దిస్ సజెషన్ సార్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫర్ ది సేక్ ఆఫ్ వ్యూవర్స్, ఎక్కువ మంది ఏమనుకుంటున్నారు మేము పేరు చదువుకుంటూనే పోవాలి మళ్ళీ అలాంటి చిత్రాలు రావా అనే సంక్షోభంలో వాళ్ళు ఉన్నారు. మీరు గనక ఆపబాణువులు లాంటి చిత్రం మళ్ళీ చిరంజీవి గారితో నిర్మిస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. ఆయన డేట్ చేస్తే ఎలాంటి సినిమా అనేది ఇస్తాం, అద్భుతమైన సినిమా. అంటే ఆయన ఇప్పుడు అలాంటి సినిమా కన్నా సందేశాత్మక సినిమాలు ఎక్కువ చేయాలి. ఆయన అలాంటి సినిమాలు ఆయన డేట్ చేస్తే డెఫరెంట్ గా ప్రెషర్ అది అది ఆయన ఒప్పుకుంటే కాదు. ఎందుకంటే ఆయనకి ఎంతో మంది వెయిటింగ్ లో ఉన్నారు, అందరికీ చేయాలంటే ఆయనకి వల్ల కాదు కూడా. సో ఆ పొరపాటు ఏదైనా బై గాడ్స్ గ్రేస్ ఏదైనా నాకు దొరికితే మాత్రం చాలా అదృష్టంగా వెళ్ళి మరిన్ని అప్డేట్ చేసుకునే ముందు మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ అండి.